Namaste, Tirupati JTV News cu swagatham. Tirumala Srivari Padala Chanta, Tirupatilo, Andhra Pradesh Prabhutvam Nirminchina, Holiday Home nu Kendra Mantri Venkaya Naidu Chetula Meeduga Prarambhincharu. Anantaram, Ayana Sabhanu Uddeshinchi Prasangistu, Tama Prabhutvam Adhikaramloki Vachi, Chala Takkuva Samayam Gadichindani, Adhikarulu Pratipakshalu Tamaku Sahakariste, Prajala Kosam Abhivruddhi Sanshema Karyakramalu Nirvahistamani Telipar. Sri Amvenkaya Naidu garu, Sri Varaprasad garu, MP Chittoor, Sri Amvenkata Rao garu, MLA from Tirupati. Ikkatte bayatanu vacche taraniki vacche prabhutvaniki appagichochu. Manmohan Singh garu chesipoyina panade, Chidambaram garu chesipoyina pani kuda ade, vastavanga cheppalante. Aa kattalsina dabbule kattakunda avanni vaidalesi ee prabhutvam istundi. Andhra Pradesh vibhajana sandarbhanga rashtraniki revenue road vastundante వచ్చే ప్రభుత్వం కొత్త బడ్జెట్లో ఇస్తుంది ఆ మాట చెప్పడం సులభమా సులభమే కదా ఏముంది వచ్చాయని చూసుకుంటాడని మనం కూడా కుటుంబంలో మన అప్పులు చేసి ఎడ తీరుస్తాయంటే నా కొడుకు పెద్దవాడే తీరుస్తాడని చెప్పినట్టుగా ఉంటుంది అందుకని ఎవరికి వాళ్ళు బాధ్యత నిర్వహించాలి కానీ ప్రజలు పన్ను ఎందుకు కట్టాలంటే మనం వసూలు చేసిన పన్నులు వాళ్ళ అభివృద్ధి కోసం కాకుండా ఇతరత్ర ఖర్చు పెడుతున్నాం అని ప్రజలకు అనుమానం ఆ మధ్య ఒక అమ్మాయి మున్సిపల్ చైర్మన్ తణుకులో ఏ వార్డు నుంచి ఎంత వసూలు అవుతుంది దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నారో ఆ వార్డు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు ఏంది అవన్నీ ఆమె పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గా బోర్డు ఏర్పాటు చేసింది ప్రతి వార్డులో అవి చూసి జనం పొందులు గడ్డ మొదలు పెట్టారు అన్ని మున్సిపాలిటీలు పరిధి అవలంబించాల్సిన అవసరం ఉంది యూ హావ్ టు బి ట్రాన్స్పరెంట్ యూ హావ్ టు బి అకౌంటబుల్ అలాగే అక్రమ కండాలు కడుతున్నంత సేపు గమ్ముగా ఉండేది కట్టిన తర్వాత ఏదో కలెక్టరో సబ్ కలెక్టరో మున్సిపల్ కమిషనర్ ఉషారైన వాళ్ళు వస్తారు కొట్టేయమనేది మన డోదర్ తీసుకుని పత్రికల వాళ్ళు దాన్ని హైలైట్ చేశారు మనం పోయి కొట్టేస్తా ఉండేది కట్టేటప్పుడు ఏం చేస్తారు జరబోతున్నారా కట్టేటప్పుడు ఏం చేస్తున్నారు అందుకనే మన కేంద్రంలో అన్ని రాష్ట్రాల మంత్రుల సమావేశం పెట్టి దాన్ని చెప్పారు అయ్యా జవాబుదారితనం రూపొందించండి అకౌంటబిలిటీ తీసుకురండి అకౌంటబిలిటీ ఆ ఏరియా బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ని బాధ్యత చేయండి ఆ ఏరియా టౌన్ ప్లానింగ్ వాళ్ళని బాధ్యత చేయండి ఆ మున్సిపల్ కమిషనర్ ని బాధ్యత చేయండి అక్కడే నాయకులు రాజకీయ నాయకులను బాధ్యత చేయండి అప్పుడు కొంత బాధ్యత వస్తుంది అక్రమ కట్టాలు రాకుండా ఉంటాయి లేకపోతే చెన్నైలో బిల్డింగ్ కూలిపోయింది మొన్న బాంబేలో బిల్డింగ్ కూలిపోయింది ఢిల్లీలో బిల్డింగ్ కూలిపోయాయి ఇవన్నీ కూడా మనకు సవాల్ లాంటివి 65 సంవత్సరాల స్వతంత్రం అనంతరం కూడా మౌలిక సమస్యలకు కూడా పార్క్ కోసం స్థలం వదిలిపెడితే దాన్ని కబ్జా చేసి అమ్మేసే మహానుభావులు కొందరు కమ్యూనిటీ పర్పస్ కోసం వదిలిపెడితే దాన్ని కబ్జా చేసేవాళ్ళు కొంతమంది కబ్జా చేసేవాళ్ళకి సమర్థం చేసేవాళ్ళు కొంతమంది నైతిక స్థాయి లేని రాజకీయ నాయకత్వం రావడంతో వాళ్ళు ఎవరిని అనలేక మనకెందుకు గొడవ వాటితో పెట్టుకుంటే అట్ట వదిలేవాడు ఈ స్థలాల ఆక్రమణలో రౌడీ ఆ ఊర్లో బాగా ఫేమస్ అండి వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ పరిపాలకులు అనేవాడికి ఆత్మస్థైర్యం ఉండాలా ధైర్యం ఉండాలి ప్రజలకు మేలు చేయాలి అంతేకాని వ్యక్తులకు మేలు చేసి ల్యాండ్ గ్రాబర్స్ కి మేలు చేసి లేకపోతే అక్రమ కట్టాలు కట్టే వాళ్ళకి మేలు చేస్తే అది రాజకీయ నాయకత్వం అనిపించుకోదు ఎవరైనా సరే నేను రాష్ట్రాన్ని మొత్తం దేశాన్ని అంతా దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతా ఉన్నాను అందుకని కేంద్రము రాష్ట్రము మున్సిపల్ బాడీస్ అన్ని సమన్వయం చేసుకుని ఈ యొక్క ప్రణాళిక వ్యవస్థను సక్రమంగా చేసుకోవాలి అలాగే చుట్టుపక్కల పంచాయతీలు ఉంటాయి ఆ పంచాయతీ వాళ్ళు ఎడాపెడా ప్రాణులు అప్రూవ్ చేస్తూ ఉంటారు పంచాయతీ వాళ్ళకి చేస్తే ఆటోమేటిక్ గా ప్లాన్ అయిపోయింది రాబోయే రోజుల్లో టౌన్ ప్లానింగ్ కంట్రీ ప్లానింగ్ లో కూడా మార్పులు తెచ్చి పట్టణానికి సుమారు 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లెటూరులో కూడా ఆ ప్లాన్ అప్రూవల్ కొన్ని నియమ నిబంధనలు పెట్టాల్సి ఉంది లేకపోతే మళ్ళా మురికి వాడలుగా తయారైపోతాయి ఇరుగ్గా తయారైపోతాయి అందుకని మనం ఒక ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ చేసుకుంటే అప్పుడు అభివృద్ధి చాలా మంది నాకు కనబడితే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం రాగానే నాకు పార్లమెంట్ ఏదైనా ఎంపీ కనబడితే ఒక కాగితం ఇస్తారు సార్ నాకు ఒక స్మార్ట్ సిటీ ఇచ్చేయండి ఒక నాకు ఇళ్ళు ఇవ్వండి ఢిల్లీలో ఉండాలి ఒక ఇళ్ళు ఇవ్వండి హౌస్ ఇవ్వండి అని స్మార్ట్ సిటీ నా జోబులో ఉందా ఇవ్వడానికి స్మార్ట్ సిటీ ఎడవకపోతే స్మార్ట్ సిటీ అంటే రోడ్డు వెడల్పుగా ఉండాలా స్మార్ట్ సిటీ అంటే రింగ్ రోడ్డు కావాలా స్మార్ట్ సిటీ అంటే డ్రింకింగ్ వాటర్ కావాలా స్మార్ట్ సిటీ అంటే డ్రైనేజ్ కావాలా స్మార్ట్ సిటీ అంటే వైఫై ఫెసిలిటీ కావాలా స్మార్ట్ సిటీ అంటే ఫ్లైఓవర్ కావాలా స్మార్ట్ సిటీ అంటే దాంట్లో ఎడ్యుకేషన్ హబ్ ఉండాలా ఎంటర్టైన్మెంట్ హబ్ ఉండాలా వీటన్నిటికీ స్థలం విశాలంగా ఉండాలా ప్రజలు అలాగే మున్సిపల్ బాడీస్ సహకరించాలి కేవలం బిల్డింగ్లు కట్టేస్తే స్మార్ట్ సిటీ నడవదు దేర్ షుడ్ బి లైఫ్ ఆ లైఫ్ అంటే ఎడ్యుకేషన్ ఎంటర్టైన్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా అవకాశాలు ఉండాలి అందుకని ఒక పకడ్బందీగా క్రమబద్ధంగా ప్రణాళికాబద్ధంగా పట్టణాలు అభివృద్ధి చెందితే అప్పుడు దేశం అభివృద్ధి చెందుతుంది అది ప్రధాన ఉద్దేశం మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం కూడా దానికి కేంద్రం రాష్ట్రం కలిసి సహకరించుకొని పనులు చేయాల్సిన అవసరం ఉంది దేశం అనేక సవాళ్లు ఎదుర్కొంటుంది ప్రభుత్వానికి వారసత్వంగా ఆర్థిక లోటు ద్రవ్య లోటు సంభవించింది
rupai taru care ne pândește, vizează ronal ferii poieni, adică dacă parisiarul ospătii, mandecuri ca sângele ca condă, negativul care ne pândește, vevosai ospătii, tăgi poieni, vidanitele, savala nezurcuna, mărdi garu, vidanitele, parisiarul care ne savarta înca nezurcu care ne amacu na condă, deșeari condă, mi amândoi cu unul ne parcunda, Narendra Modi care pătra, an amacu condă, ma ne răcșoala pe dușer. Kanyakumari nunchi Kashmir daka, Andaman nunchi Arunachal Pradesh daka, andaru edo udayanne maadukoni, udayanne walking lo maadukoni, morning walk lo voting poi vote esinattuga, ekkada Arunachal Pradesh, ekkada Andamanu, ee prabhutvam istundi. Andhra Pradesh vibhajana sandarbhanga, rashtraniki revenue road vastundante, vacche prabhutvam kotta budget lo istundi. Aa maata cheppadam sulabhama, sulabhame kada. Emundi vachayani chusukuntadani. Manam kuda kutumbamlo mana appulu chesi edirustaru ante na kuduku peddavadu edirustaru cheppinattuga untundi. Andukani evariki vallu baadhyata nirvahinchara. Kani prajalu pannu enduku kattalante mana vasoolu chesina pannulu vaadu abhivruddhi kosam kaakunda itaratra kattu pettalani prajalaku anumanam. Aa madhya oka ammayi municipal chairman kanukulo ee vaadu nunchi enta vasoolu avutundi dani ela kattu pettutaru aa vaadu cheppatte abhivruddhi karyakramalu endi avanni ame paradarshakanga transparent ga board erpaadu chesindi prati vaadulo. Avem jos în jurul pânzării gata modul bătut. Anii municipalitățile par să arate mici asociații. You have to be transparent, you have to be accountable. Arăge acrama candal. Cartonan to save gămuga bunte. Cartin tarvata, ceva caracterul, subcaracterul, municipal comisarul, vosarul, noul doctorul, putem ne. Amar doar de discuție, patrigerul vali dar ne hairi de acel. Amar mai cuțit asta bunte. Cartita bunte asta jurul bătut nara. Cartita bunte asta naru. అందుకనే మన కేంద్ర రైల్వే ఛార్జీ పెంచొద్దు విమాన ఛార్జీ పెంచొద్దు బస్ ఛార్జీ పెంచొద్దు మున్సిపల్ ఛార్జీ పెంచొద్దు పెంచుకుంటే ఏం చేయాలా ఏం పెంచుకుంటే ఏం చేయాలి ప్రభుత్వ బ్యాంకులు జబ్బు తెచ్చుకోవాలా తెచ్చుకుంటే కూడా అవసరం అయితే కానీ అప్పు కట్టే విధానాన్ని ప్రకటించాలి మున్సిపాలిటీ వాడు కూడా కేంద్రాన్ని డబ్బులు అడిగే ముందు రేపు మీకు ఇచ్చిన పథకం ప్రకారం దాన్ని మళ్ళా తిరిగి ఎలా చెల్లించగలరో చెప్పాలన్నారు లేకపోతే అర్జీ ఇవ్వడం సులభమైన పని అర్జీ ఇవ్వడం అన్నిటికన్నా సులభమైన పని ఇక్కడ కార్పొరేషన్కి ఎలక్షన్ జరగల లేకపోతే ఇప్పుడు ఇక్కడ అర్జీ వచ్చి నెల్లూరులో అర్జీలు గూడూరు అర్జీలు ప్రతి మున్సిపాలిటీ వాళ్ళు సార్ మాకు ఈ కోర్టు కావాలా మాకు 5 కోట్లు కావాలా అదే నా చేతులు ఉండి నేను ఇచ్చేస్తున్నట్టుగా ఎంత కడతావా అంటే సమాధానం లేదు మున్సిపల్ బాడీలో పెట్టి దాన్ని అప్రూవ్ చేస్తారు స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వాలి మన దాన్ని ఎందుకంటే మున్సిపాలిటీకి ప్రపంచ బ్యాంక్ అప్పివ్వదు లేదా అడుకో అప్పివ్వదు రేపు కట్టకపోతే గ్యారంటీ ఎవడు ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ఆయన హామీ ఇవ్వాలి హామీ తర్వాత నెరవేర్చేటట్టుకుండా ఆర్థిక పరిస్థితి దానికి ఉపయోగపడాలి మనకు అందుకని దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి మనం మిత్రులు అడిగారు 4 రోజులు 5 రోజులు కాకముందే కరెంటు పెరిగిపోయింది కరెంటు ఛార్జీ కరెంటు సరిగా లేదు అని వచ్చి బీజేపీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నారు ఎందుకంటే బీజేపీ ఆఫీస్ కరెంటు ఉత్పత్తి చేస్తాయని మీరు కదా హామీ ఇచ్చారు అరే నిన్నటి దాకా మొత్తం సర్వనాశనం చేసిపోతు 5 రోజులు కరెంటు ఉత్పత్తి అవుతాయా కరెంటు ఉత్పత్తి 5 రోజులు అయ్యేట్టుంటే 10 ఏళ్ళు మీరు ఏం చేశారే ఇంత కొంత కొరత ఎందుకు వస్తుంది కరెంటు ఉత్పత్తి కావడానికి టైం పడుతుంది పెళ్లి చేసిన తర్వాత పిల్లకాయలు పుట్టాలంటే 9 నెలలు పడుతుంది కనీసం బాగా కష్టపడినా కూడా ఎవడన్నా రాత్రి రాత్రి ప్రకారం పుట్టరు కరెంటు కూడా రాత్రి రాత్రి ఉత్పత్తి కాదు సంపద కూడా రాత్రి రాత్రి ఉత్పత్తి కాదు రైల్వే ఛార్జీలు పెంచకపోతే రైల్వే దివాళా తీసి ఉండేది ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినుంది తిరుపతికి ఒక వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ పెట్టాలని మన ఉద్దేశం